హైలైట్స్ కాన్సెప్ట్ భయ్య, చుట్టూ జనం మధ్యలో మనం, ఇదే కాన్సెప్ట్ సినిమా మొత్తం. సూపర్ మూవీ, సూపర్ 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 సూపర్, చాలా మంచిగా ఉంది. రవితేజ యాక్టింగ్ మంచిగా ఉంది, ఆయన ఫేస్ కట్ మంచిగా ఉంది, ఆయన స్మార్ట్గా ఉన్నాడు, చాలా బాగుంది. ఆయన మెసేజ్ చాలా సూపర్గా ఉంది అన్న, సూపర్ అన్న. కామెడీ ఒక మంత్రి వాళ్ళ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఏ విధంగా ఉంటాయి అనే రొటీన్గా స్టోరీ తీసుకున్నారు తప్ప స్టోరీలో కొత్తదాన్ని వేయలేదు. ఈ మూవీ రవితేజ కెరీర్లో ఎవరికి నిలిచిపోయే అవకాశం ఉంది. అసలు బాగుండాలనుకున్నాను నేను అయితే. బాగుంది సినిమా, బాగుంది, సాంగ్స్ యావరేజ్ ఉన్నాయి. రవితేజంగా చెప్పాలన్నా మళ్ళీ రవితేజ అల్లాడేసింది హీరో. హీరో యాక్టింగ్ మళ్ళీ ఏమన్నా చిరంజీవి తర్వాత రవితేజ అట్లా అన్నాడు. హీరోయిన్ మామూలుగా ఉంది అంతే. టికెట్ అనే సినిమా నేల టికెట్ అంటే మనము మామూలుగా థియేటర్లో చూసేటువంటి సన్నివేశం అనే మనకు తెలుస్తుంది. అది ఇంటర్వ్యూల తర్వాత డైరెక్ట్గా ట్వీట్ చేశాడు. అంటే నేల టికెట్ని అంటే ఒక నిరుపేదకుడు కానించి తీసుకున్నాడు స్టోరీ. అది కళ చెప్పిన సన్నివేశం అనమాట. పోతే ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో చూస్తుంటే హీరో హీరోయిన్ రవితేజ గారు కొంచెం అంటే హైస్తా సినిమాని బాగా హైప్ చేసేదానికి బాగా పరుగులు తీశారు. రవితేజ గారు బాగా డ్రైవ్ చేశారు. కానీ ఇంకొంచెం డ్రైవర్ డైరెక్టర్ గారు కూడా ఆయన కొంచెం మధ్యలో ఇంటర్వ్యూల నుంచి కూడా ఆయన కొంచెం డ్రైవ్ చేసి ఉండాల్సింది. పోతే ఇంకోటి అంత జగపతి బాబు గారు ఈ మధ్య కాలంలో అసలు ఆయన సినిమా చేసిన హీరోగా చేసిన సినిమాలు చాలా చూశాను, ప్రేక్షకులు బాగా ఉంది. కానీ ఒకేషనల్గా చేస్తున్నారు ఆయన క్యారెక్టర్లు. ఆ ఒకేషనల్గా చేస్తున్న క్యారెక్టర్ని జగపతి బాబు గారిని త్వరలో పెద్ద హైస్థాయిగా గుర్తించబోతారు. ఎందుకంటే ఆయన లేకపోతే క్యారెక్టర్ లేదు అన్న ఫీలింగ్ ఉంది. లాస్ట్లో వాళ్ళిద్దరూ రామలక్ష్ములు ఏ విధంగా పోటీ పడతారో ఆ విధంగా డైరెక్టర్ గారు లాస్ట్ ట్రూప్ చేశారనమాట. రామలక్ష్ములు ఏ విధంగా పోటీ పడి ఒక మనం పురాణాలు ఏ విధంగా హైలైట్ చేశారో వీళ్ళిద్దరు కూడా ఈ కథని నేల టికెట్ని బాగా ప్రాణం పోశారు. పోతే కెమెరా వర్క్ మాత్రం అద్భుతంగా ఉంది. కెమెరా టికెట్ అంటే నేల టికెట్ అంటే ఏంటంటే గెలుపు ఓటమి అనే సిహనంగా ఉంటుంది. అంటే ఆ లో స్థాయి నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్ అనమాట అది. అంటే గెలుపు ఎటువంటి, ఇప్పుడు ఎస్ఐ కావాలనుకున్నా, లాయర్ కావాలనుకున్నా, కలెక్టర్ కావాలనుకున్నా, హెడ్ మాస్టర్ అవ్వాలనుకున్నా, ఒక పెద్ద హైస్థాయికి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు ఎటువంటి బాధపడకండి, అన్ని చదువులు ఎంటెక్లు అన్ని చదువులు చదువుతారు, ఎంటెక్లు పీజీలు అన్నీ చేస్తుంటారు. కానీ ఏ చదువులు చదివినా కూడా గెలుపు ఓటమి సిహన్ వెయిట్ ఫర్ ద లైఫ్. ఫస్ట్ కదా కొంచెం చాలా బాగా యాక్ట్ చేసింది అన్న. కామెడీ సీన్స్ సూపర్గా ఉన్నాయి, కాకపోతే ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సింది వచ్చింది ఆ మూవీలో. జగపతి గారు బాగా చేశారన్న, ఇద్దరు బాగా చేశారు. 3.5 అబోవ్ ఇస్తానన్న రేటింగ్ అయితే. బాగుంది సినిమా అయితే, యాక్చువల్గా బాగుంది. హై, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ మాల్వికా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.